మంత్రివర్గంలో మత్స్యకారులకు సముచిత స్థానం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకార జేఏసీ చైర్మన్ సైక్యం రాజశేఖర్ అన్నారు. అవనిగడ్లోని మత్స్యకార భవనంలో మంగళవారం మత్స్యకార జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ, అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ముగ్గురులో రాష్ట్ర మంత్రివర్గంలోకి ఇద్దరిని తీసుకోవాలన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న సందర్భంగా రాష్ట్ర మత్స్యకార జేఏసీ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ఫిషర్మెన్ జేఏసీ చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. ముందుగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నందుకు మా జేఏసీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారితరంగా నాణ్యమైన పరిపాలన అందించే విధంగా ఉండాలి తప్ప ఒక నియంతలాగా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యంలో ప్రజలే నియంతలు అనేది ఈ ఎన్నిక ద్వారా అర్థమైంది. నిరంకుశ పరిపాలనకు స్వస్తి చెప్పి సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు జనాభా దామాషిక ప్రకారం బడ్జెట్ కేటాయింపులో కావచ్చు, సమస్త జీవన రంగాల్లో జనాభా దామాషిక ప్రకారం కేటాయింపులు చేసి సామాజిక న్యాయానికి అనుగుణంగా పరిపాలన చేయాలని, లేని పక్షంలో ప్రజలు తగిన బుద్ధి కూడా చెప్తారని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అయినా సరే గెలుపు ఓటములని తీవ్రంగా ప్రభావితం చేయగలిగిన కులాలు మత్స్యకార కులాలు. అటువంటి మత్స్యకార కులాలు సహజంగానే ఏ పార్టీ అయినా గెలుపు ఓటమిలో ప్రధాన భూమి కూడా పోషిస్తాయి. అలాగే కూటమిలో కూడా తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఆ పార్టీని ఆదరించారు, వారు చెప్పిన హామీలను విశ్వసించారు, వారికి మంచి మెజార్టీతో పట్టం కూడా కట్టారు. ఈరోజు కూటమి ముగ్గురు అభ్యర్థులకు మచిలీపట్నం, నర్సాపురం, కాకినాడ సిటీ పార్టీ ఎమ్మెల్యేలకు టికెట్గా ఇచ్చారు, వారు అత్యధిక మెజార్టీతో కూడా గెలిచారు. ఈ సందర్భంగా మేము ఈ కూటమిని ఒక విషయం మేము కోరుతున్నాము. మత్స్యకారులు దాదాపు 40 లక్షల పైగా జనాభా ఉన్నారు. అంత జనాభా కలిగిన వాళ్ళకి మీరు సాంప్రదాయకంగా ఒక మంత్రిత్వ శాఖను ఇవ్వడం అనేది అది సరైనది కాదు. ఈసారైనా సరే కూటమి ఇద్దరికి, మత్స్యకారుల ఇద్దరికి మీ కేబినెట్లో సమంజస స్థానం కల్పించాలి. ఎందుకు అడుగుతున్నామంటే కొల్లూరు రవీంద్ర గారిని తీసుకుంటే ఆయన ఈ కొల్లూరు రాజకీయాలకి బలయ్యి పోలీసు అక్రమ కేసులకు కూడా ఆయన జైలు పాలయ్యి చాలా నష్టపోయాడు. అయినా సరే జైల్లో కూడా వెదిరించి ఆయన రాష్ట్రం మొత్తం పర్యటించి బీసీ సాధికార కమిటీతో పార్టీ బలోపేతం చేసి ఇవాళ అధికారం తీసుకురావడంలో ఈ ఏరియాలో కొల్లూరు రవీంద్ర గారు కృషిని పార్టీలు మర్చిపోకూడదు. అట్లాగే బొమ్మిడి నాయకర్ గారు, జనసేన పార్టీ అనేక అనుబంధ విభాగాలు ఏర్పాటు చేశాయి. ఎన్ని అనుబంధ పార్టీ విభాగాలు ఏర్పాటు చేసినా కూడా మత్స్యకార వికాస్ చాలా సమర్థవంతంగా పనిచేసింది. మత్స్యకారులను అన్నింటిలో కూడా అన్ని కులాల్లో కూడా ఒక తాటిపైకి తేగలిగింది. అట్లాగే బొమ్మిడి నాయకర్ గారు కూడా మత్స్యకారుల కొరకు పాదయాత్ర కానీ జీవోఆర్టీ నెంబర్ 2015 రద్దు చేయాలని చెప్పి ఒక పాదయాత్రను చేపట్టి రాష్ట్రంలోనే మత్స్యకారుల కొరకు పాదయాత్ర చేపట్టిన తొట్టతొలి నాయకుడిగా నాయకర్ గారు పేరొందారు. ఆ పాదయాత్ర ద్వారా మత్స్యకారులందరూ కూడా జనసేన పార్టీ వైపు తిరిగారు. మరి ఈ విషయాలన్నింటినీ కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు గుర్తించాలి. గుర్తించి కూటమి తరపున నాయకర్ గారిని కూడా మంత్రి పదవిని ఇవ్వాలని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. అట్లాగే మరో ముఖ్య నేత కాకినాడ సిటీ వనవాడి శ్రీనివాసరావు గారు, అలియాస్ కొండబాబు గారు, మీరు కొండబాబు గారు చూసుకుంటే మరో పెద్దిరెడ్డి దోడంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మరో బొత్స దోడంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అటువంటి నియంతలు కరుడుగట్టిన ఫ్యాక్షనిస్టులు సైతం ఎదిరించి నిలబడ్డారు. దోడంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉమ్మడి గోదావరి జిల్లాలో వైసీపీ అభ్యర్థులకు కావాల్సిన గెలుపుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయగలిగిన ఒక ఆర్థిక పరిపుష్టి కలిగిన ఒక అగ్రకుల నాయకుడు. అలాగే మత్స్యకారులను దూషించాడు, మత్స్యకారులు అవమానపరిచాడు. అట్లాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించుకునే బాధ్యత కూడా దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి తీసుకున్నాడు. మరి అలాంటి నేత మీద పోరాడి గెలిచిన నేత వనమాడి కొండబాబు గారు, మరి ఆయన కూడా ఈసారి 3వ పర్యాయ ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నాడు. ఆయన కూడా మంత్రి పదవికి అర్హుడు. కాబట్టి ఈ కూటమి కూడా
ఈ ముగ్గురు ఎమ్మెల్యేల గురించి కూడా మీరు ఒకసారి అర్థం చేసుకుని అవగాహన తెచ్చుకుని మత్స్యకారుల తరపున ఇద్దరిని రాష్ట్ర కేబినెట్లో తీసుకుని మాకు సమంజస స్థానం కల్పించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుచున్నాము.